ना దగ్గర ఎలక్షన్స్ వచ్చాయి ना దగ్గర 47000 మంది ఓట్లున్నారు దళితుల ఓట్లు వాటిని కండిషన్డ్ గా ఈ ఈటల అంటే ఓడగొట్టాలంటే ఏం చేయాలి అని చెప్పి లెక్కేసుకొని 47000 ఓట్లు దళితులకు ఉన్నాయి దళిత కుటుంబానికి 15 లక్షల రూపాయలు చొప్పున ఇస్తారు దళిత బంధు గొల్లకుర్మలకి ఓట్లు ఉన్నాయి 35000 ఓట్లు ఉన్నాయి దగ్గర ఈ గొల్లకుర్మలకేమో 120000 రూపాయలు గొర్రెలకు పైసలు వీళ్ళని పిలిచిండు కొమరల్ని మల్లన్న జరవు కొమరల్ని మల్లన్న దగ్గర నుంచి పసుపియం తీసుకొచ్చిండు కంకణాలు తీసుకొచ్చిండు ఈ పసుపియము కంకణాలు చేతిలో పెట్టి 120000 రూపాయల చెక్కులు బ్యాంకులో వేసి గొల్లకుర్మల ఓట్లన్నీ ప్రమాణం చేయించుకున్నారు నా హుజరాబాద్ అంటే వాళ్ళకు గొల్లకుర్మల మీద ప్రేమ కాసుమా గొల్లకుర్మల ఓట్ల మీద ప్రేమ కాబట్టి 47000 మంది దళితులు 15 లక్షల రూపాయలకు మంచి పాస్ పుస్తక ఇష్యూ చేసిండు మంచి డిడి ఇచ్చిండు అందరిని తీసుకపోయి మంచి పోషమ్మ గుళ్ళకాడ మైసమ్మ గుళ్ళ మీద ప్రమాణం చేయించారు మీకు 15 లక్షల రూపాయలు చొప్పున డిడి స్థానం ఎలక్షన్ తెల్లారి మీరు డ్రా చేసుకోవచ్చు మీరు మాకే ఓటేయాలి నువ్వు ఓటు ఎవరికి ఇస్తావు నాకు తెలుస్తా అని చెప్పి భయపెడితే మంచిగా పోయిండు గుద్దిండు అందరు గుద్దలే అందరు గుద్దే నీకు ఇవ్వబోతుంది కానీ మంచిగా వీళ్ళని ప్రమాణం చేయి నేను ఆ రోజే అన్నా मुख्यमंत्री गारू नेनु आर्थिक मंत्री पनिचेशानु नेनु आर्थिक मंत्री पनिचेशानु ओकवेळ नुव्वु चेप्पिनट्टु मीरु चेप्पिनट्टु 2 लक्षल कोट्ल रूपायलु गनुक दलितुलकु इव्वालि अनुकुंटे 40000 पडतानि चेप्पिनानु नेनु एंदुकु अंटे मोत्तं बड्जेट्लो ओक 10-12 कोट्ल रूपायलु मात्रमे 10-12000 कोट्ल रूपायलु मात्रमे मिगता अन्निडि खर्चु पेट्टानु अनुकुंटे तप्प मिगता अंता जीतभत्यालु पेन्षन्लु ई पेन्षन्लु ఇవలా అప్పులకు వడ్డీలు అసలు గిటిగా పోతారు మీకు చాలా మంది తెలియదు అయితే ఈ 15 లక్షల రూపాయలు చొప్పున మోత గ్రామంలో లింగంపేట మండలంలో నిజాంబాద్లో దళితులకు ఇవ్వాలంటే 40000 పడుతుంది మరి కేసీఆర్ మనం ఎప్పటిదాకా అధికారం ఇచ్చినా మనం ఎప్పటిదాకా ఇచ్చినా మనం 2023 డిసెంబర్ వరకు ఇచ్చాం 2023 డిసెంబర్ వరకు ఎంత శక్తి ఉందో ఎంత ఇవ్వగలతో గట్టి చెప్పాలి కానీ 40000 రాముడు ఎవడో ఆకాశ ఎవడో రేపు ఏ ముఖ్యమంత్రి అత్తడో ఏ పార్టీ నువ్వు చెప్తా చెప్పండి ఇవాల ఇచ్చిండు అమ్మా 17700 కోట్ల రూపాయలు పోయిన బడ్జెట్ లో పెట్టి 5 పైసల బిల్లు కూడా ఖర్చు పెట్టలే మళ్ళా ఈసారి కూడా పెట్టిండు దళితులకు 10 లక్షల రూపాయలు నేను అంటున్నా ఇంకొక 6 నెలల పొతి ప్రభుత్వం పోతది ఇవాల దళిత బంధు ఒక కల తప్ప కలగా మిగిలిపోతే తప్ప దళితుల మీద 15 లక్షల రూపాయలు చొప్పున వస్తాయా మరి మునుగోళ్ళ పోయినా మళ్ళకి ఇదే కథ దళిత బస్తీలలో భోజనాలు పెట్టిండు దళిత బస్తీలలో దావత్ పెట్టిండు మీకు పైసలు 15 లక్షల రూపాయలు చొప్పున నేను ఇప్పిస్తా మీరు ఓట్లేయమని చెప్పాలి లోపస్ అంటే ఇవాళ కేసీఆర్ గారు ఒక్కొక్క ఎన్నికకు ఒక్కొక్క అవతారం ఎత్తి ఎట్లా మోసం చేస్తున్నా మీకు తెలుసు కాబట్టి నేను ఒకటే అంటున్నా ఇది చెప్తే చాలా ఉన్నాయి పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయి అంటే రాలే ఇదే జిల్లా తెలంగాణ ఉద్యమానికి బాసన గలిచిన జిల్లా అనేక మంది పిల్లలు చనిపోయిన జిల్లా ఈ జిల్లా మీకు తెలుసు ఇలా డబుల్ బెడ్రూమ్ రాకపోయే దళిత బంధు రాకపోయే దళిత ముఖ్యమంత్రి రాకపోయే దళితులకు 3 ఎకరాల భూమి రాకపోయే ఇవాళ పిల్లలకు 3116 రూపాయలు ఇస్తారు అది రాకపోయే 50 ఏళ్ళకి అందరికి పెన్షన్ ఇస్తా అని చెప్పి అది రాకపోయే ఇవాళ 3 ఏళ్ళు అవుతుంది 4 ఏళ్ళు అవుతుంది భర్త చనిపోయి వాళ్లకు పెన్షన్ రాకపోయే భర్త లేదు పెడితే ఒంటరి మీద పెన్షన్ రాకపోయే ఎక్కడైనా విధి వంచించి ఏదైనా యాక్సిడెంట్ అయి జీవచ్చే వాళ్ళ పని ఉంటే వాళ్ళకు సదరణ సర్టిఫికేట్ దొరకకపోయా వాళ్ళకి పెన్షన్ రాక ఎన్నని చెప్తామే చివరికి కరెంటు బిల్లులు పెంచిండు బస్ ఛార్జీలు పెంచిండు కరెంటు బిల్లులు పెంచిండు బస్ ఛార్జీ బిల్లు 2 నెలలకు వచ్చే బిల్లు 1 నెలకు వస్తుంది ఎప్పుడు చెక్ చేసుకోండి అంతేకాదు ఇవాళ 24/7 కరెంట్ ఇస్తున్నా అని చెప్తున్నాడు ఇస్తుండ ఎక్కడ లేదు